मॉर्निंग स्टूडेंट्स मन 8వ తరగతి భారతీయ వీరుడం పాఠం గురించి తెలుసుకుందాము। భారతీయ వీరుడం పాఠం రచించిన వారు దాసరథి కృష్ణమాచార్యులు గారు। ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది। పాఠం గురించి తెలుసుకుందామా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది భారతీయ వీరుడం పాఠం। ఈ పాఠం రచించిన వారు డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యులు గారు। ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది। గేయం అంటే లయబద్ధంగా పాడకోవడానికి అనువుగా ఉండేది। భారతీయ వీరులం భరతమాత బిడ్డలం మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం శాంతి కోరు పాపలం సమతపించు బాలలం మేము భావి పౌరులం త్యాగదనుల వారసులం। మనమంతా ఎవరము? భారతదేశంలో పుట్టిన గొప్ప వీరులము। మనకు జన్మనిచ్చినది భరతమాత, ఆమెకు మనం ఎల్లప్పుడూ ముద్దు బిడ్డల్లాగా ఉంటాము। భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడే ధైర్యవంతులము మనము। మన దేశంలో ఎల్లప్పుడూ ప్రశాంతత ఉండాలని కోరుకునేవాళ్ళం। మన దేశంలోని ప్రజల్లో ఎక్కువ తక్కువని భేదం లేకుండా సమానత్వ భావన పెంచుతాం। నేటి బాలలే రేపటి పౌరులు, కాబోయే దేశ పౌరులం మనము। మన దేశం కోసం ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు। అటువంటి త్యాగదనుల వారసులము మనము। వేష భాషలేవైనా మతాచారమేదైనా మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం ప్రపంచాన మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం మనమంతా సైనికులం మనం ప్రజాసేవకులం। వేష భాషలేవైనా భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ప్రజలు అనేక భాషలు మాట్లాడుతూ ఉంటారు। వారి మాతృభాషలు కన్నడం కాని తమిళం మలయాళం మరాఠీ ఈ విధంగా అనేక భాషలు మాట్లాడుతూ ఉంటారు। వారి భాష ఏదైనా వారు వేసుకునే వేషధారణ ఏదైనా మతం ఏదైనా వారి ఆచార సంప్రదాయాలు ఏవైనా మనమంతా భారతీయులం ఒకే తల్లి పిల్లలం మనమంతా భరతమాత ముద్దు బిడ్డలం। కాబట్టి మన దేశ గొప్పతనాన్ని నిలబెట్టుదాం। దేశ సైనికుల ప్రజా సేవకుల మన దేశ సేవకు అంకితమవుతాం। జాతి స్వేచ్ఛను అపహరించు శత్రువును ఎదిరించుదాం విజయం సాధించుదాం జయ పతాకాన్ని ఎగరేద్దాం హిమశైల కిరీటయై సముద్రపాద పీఠయై గంగ యమున గోదావరి కృష్ణవేణి సహితయై విలసిల్లే భరతమాత మన తల్లికి జోహారు। మన దేశ గౌరవాన్ని మన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అపహరించే వారిని మనము ఎదిరించాలి। మన దేశ ప్రజాసేవకు మనము కృషి చేయాలి। అటువంటి శత్రువులను తరిమికొట్టాలి। విజయ గర్వంతో మన దేశ పతాకాన్ని ఎగురవేయాలి। మన దేశం కాపాడుకోవడానికి చాలామంది మహనీయులు వారి ప్రాణాన్ని సైతం కోల్పోతున్నారు। అటువంటి మహనీయులకు ఆదర్శంగా మనం ఉండాలి। మన స్వాతంత్రాన్ని అపహరించే శత్రువులను ఎదిరించాలి। విజయ గర్వంతో దేశ పతాకాన్ని ఎగురవేయాలి। మనం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం మాతృదేశ గౌరవం కాపాడే వీరులం। మన భరతమాతకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, గంగా యమున గోదావరి కృష్ణానదులు ఇటువంటి జలాధారాలు మన దేశానికి అలంకారాలు। వీటితో ప్రకాశించే మన భరత భూమికి మనం నమస్కారాలు సమర్పించాలి। భారతీయ వీరుల పాఠం గురించి తెలుసుకున్నారు కదా? మన దేశంలో ఉన్న ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, మన భారతదేశ గౌరవాన్ని కాపాడాలి।